దయచేసి అందరు కూర్చున్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంగముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ చదవబడిన వాక్యాన్నినైనా మా జీవితాలకు అన్వయించుకోగలిగినట్లుగా, ఆచరించగలిగినట్లుగా, తద్వారా ఆశీర్వాదము పొందుకోగలిగినట్లుగానైనా నీ కృపను మా మధ్యన చూపమని, మరి ఇంతవరకు నాయన నిన్ను గణపరిచిన రీతిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి ప్రభు యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను, సహకరించిన ప్రతి బిడ్డను, మరి ప్రభు వారి తలాంతుల్ని తండ్రి ఎస్సగా నీ యొక్క సేవలు ఎత్తిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ, మరి వాక్యమును ధ్యానించబోతూ ఉండగాని ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్య భాగము లూకాసు వార్త 19వ అధ్యాయం నుంచి 1 నుంచి 10 వచనాలు. మనకు బాగా పరిచయమైన వాక్యము పొట్టి జక్కయ్య యొక్క రక్షణ కార్యాన్ని వివరిస్తూ యేసు ప్రభువు గారు మాట్లాడేటువంటి మాటలు. మొట్టమొదటగా మనం గనక చూసినట్లయితే మొట్టమొదటి నాలుగు వచనాలలో ఒక చూడాలనేటువంటి ఆశను, ఆసక్తిని బయలుపరుస్తూ ఉన్నారు. నాన్న చూడాలని, యేసు ప్రభువును చూడాలనేటువంటి ఆశను, ఆసక్తిని బయలుపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ఎంతోమంది వారి జీవితాలలో యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డారు ఆయన పరిచర్య సమయంలో. కానీ కొంతమంది ధైర్యం చేశారు, కొంతమంది ధైర్యం చేయలేదు. నికోదేమును గనక గమనించినట్లయితే యేసు ప్రభువును ఉదయకాల సమయమును కలుసుకోవడానికి భయపడి రాత్రి సమయాన యేసు ప్రభువును కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అతని యొక్క హై పొజిషన్, ఆయన ఏ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో, ఆ యొక్క సన్హద్రిన్ పెద్దగానున్నాడో, పరిసయుడుగానున్నాడో, ఆ ఉన్నతమైన స్థానము అనేది అతనికి యేసు ప్రభువుకు మధ్యన అడ్డం వచ్చినది. కాబట్టి యేసు ప్రభువును చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఉదయకాలమును చూడడానికి అతనికి ధైర్యము లేదు. రాత్రి సమయాన వచ్చి యేసు ప్రభువును దర్శించినట్లుగా చూస్తాం. కానీ దేవుని మహాకృపను బట్టి నికోదేము చిన్నగా విశ్వాసంలో ఎదిగి అంచెలంచెలుగా యేసు ప్రభువును సంపూర్ణముగా అంగీకరించినట్లుగా మనము చూస్తాం. నికోదేము ఒకనొక సమయంలో అదే సన్హద్రిన్ సభలో యేసు ప్రభు వారిని నిందిస్తూ ఉన్న సమయంలో, ఆయన దూషిస్తూ ఉన్న సమయంలో, ఆయన మీద అపవాదులు వేస్తూ ఉన్న సమయంలో నికోదేము వారి మధ్యన ధైర్యం తలుస్తాడు మాట్లాడడానికి. ఒక వ్యక్తిని తీర్పు తీర్చుటకు అతన్ని పిలిపించి ఆరా తీయనిదే అతని మీద మనం నిందలు వేయవచ్చా అని అడుగుతాడు, తన ధైర్యాన్ని ప్రకటిస్తాడు. కాలక్రమేణా గనక చూస్తే ఆఖరిలో యోసేపు, అర్మితయ్య యోసేపుతో పాటి నికోదేము కూడా ఆయన యొక్క యేసు ప్రభు వారి యొక్క మృత దేహాన్ని పూడ్చడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తద్వారా నికోదేము చూడాలని ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ ఉదయకాలమును చూడడానికి సందేహించేటువంటి వాడుగా ఉన్నాడు. రాత్రి సమయాన్ని వెళ్ళి యేసు ప్రభువును దర్శించిన వాడుగా ఉన్నాడు. చిన్నగా విశ్వాసంలో ఎదిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏదో రకముగా యేసు ప్రభువును నికోదేము వెంబడించాడు. కానీ హేరోదు మహారాజు కూడా ఉన్నాడు. హేరోదు మహారాజు అనగా చిన్న హేరోదు, టెట్రార్క్, హెరాడ్ ద టెట్రార్క్, యేసు ప్రభువును చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ అతని యొక్క పొజిషన్ను అతన్ని ఎప్పుడు వెళ్ళి కలవడానికి ఇష్టపడలేదు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క హేరోదు రాజు అనగా హెరాడ్ ద టెట్రార్క్ అనగా హేరోదు మహారాజు యొక్క ఒక కుమారుడు చిన్న హేరోదు, బాప్తిజం ఇచ్చే యోహాను మాటలు వినడానికి ఆయనకి చాలా ఇష్టం కలిగేదంట అతని గురించి చెప్తూ ఉంటే. కానీ అతను ఎదుర్కోవాలంటే అతను భయపడేవాడు. ఎందుకో అనగా అతని మాటలు అతని గుచ్చినట్లుగా ఉండేవి, అతని సూటిగా తగిలేవి అతని హృదయానికి. కాబట్టి బాప్తిజం ఇచ్చే యోహానుని కలవకుండానే అతను ఒకనొక సమయంలో, ఇంకా అతని మీద అపవాదులు వస్తున్న సమయంలో అతన్ని బంధిస్తాడు. ఆఖరికి తను ఎవరినైతే ఉంచుకొని ఉంటాడో హెరోదియా, తన యొక్క సహకారముతో, తన యొక్క ప్రోద్బలముతో ఆఖరికి బాప్తిజం ఇచ్చే యోహాను చంపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనకు ప్రభువును చూడాలని ఉండేటువంటి ఆశ వేరు, ఆసక్తి వేరు, దానిని ఆచరణలో పెట్టడము వేరు. అర్థమవుతుందండి? మనం ప్రభువు గురించి తెలుసుకోవాలనుకోవడము, ఆశ చూపడము, ఆసక్తి చూపడము ఒక ఎత్తు. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అందరికీ సాధ్యము కాదు. వీరందరూ కూడా యేసు ప్రభువుని, వీరు ఇరువురు కూడా చూడాలని ఆశపడతా ఉన్నారు. కానీ యేసు ప్రభువుని చూడడానికి మాత్రమో సందేహిస్తున్నారు. కానీ హేరోదు ఒకనొక సమయంలో యేసు ప్రభువుని ఎప్పుడైతే ఇంకా ఆ యొక్క సిలువు మీదకి ఎక్కించబోతున్నారో,
అతను గలిలయుడు అని తెలిసినప్పుడు పిలాతు హేరోదు దగ్గరికి అతన్ని పంపిస్తాడు. పంపించినప్పుడు కనుక చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు 8 చూద్దాను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించను. పిలాతు హేరోదు దగ్గరికి పంపిస్తున్నాడు. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడ గోరెను. చూడాలని ఎంతో ఆశపడుతున్నాడు, కానీ తన పొజిషన్ని బట్టి యేసు ప్రభువుని ఎప్పుడూ ఎదురు పడలేదు. పిలాతు తన దగ్గరికి పంపించినప్పుడు చూశానని ఆనందిస్తున్నాడు, కానీ ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హెరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదు పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులు హేరోదు యేసుప్రభువుని ఎన్నో రోజులు చూడాలని ఆశపడతా ఉన్నాడు, కానీ చూసేదానికి అతనికి అవకాశము రాలేదు, ధైర్యమో చాలలేదు. కానీ అతని దగ్గరికి పిలాతు పంపించినప్పుడు చాలా ఆనందిస్తున్నాడు యేసును చూశానని. యేసును ప్రశ్నించాడు, యేసు ఏమీ మాట్లాడట్లేదు. మాట్లాడనప్పుడు కాసేపటికి విసిగిపోయాడు. విసిగిపోయి ఆ తర్వాత మిగతా వారితో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి. కాబట్టి యేసు ప్రభువుని చూడాలని ఆసక్తి కలిగిన నికోదేమో ఉదయాన కలవలేకపోయినా రాత్రికి కలిశాడు. ఏదో కొంత విశ్వాసాన్ని ప్రకటించాడు, దేవుని యందు ఆఖరికి చేరుకున్నాడు. కానీ హేరోదు మహారాజు హేరోదు టెట్రార్క్ యేసు ప్రభువును కలవాలని ఆశపడ్డాడు, కానీ కలిసిన సమయంలో విశ్వాసంతో స్వీకరించలేక పోయాడు. ఆయనను తృణీకరించాడు, ఆయనను అపహసించాడు. కాబట్టి ఎవరు కనపడుతున్నారండి ఇక్కడ? 2 రకాలు కనపడుతున్నారు. ఒకరు చూడాలని ఆశపడుతున్నారు, కానీ రకరకాలుగా ధైర్యం చేయలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా యేసు ప్రభువును కనుక్కున్నారు, ఆఖరికి ఆయన వెంబడించారు. ధన్యులు వారు, నికోదేము ధన్యుడు. హేరోదు మహారాజు తన పొజిషన్ ఉన్నది, తనకు అథారిటీ ఉన్నది, రకరకాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు తనకు ఎదురుబడినప్పుడు ఆయనను తృణీకరిస్తున్నాడు, ఆయనను అపహసిస్తున్నాడు. యేసు ప్రభువుని స్వీకరించలేకుండా కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు జక్కయ్యని కనుక చూస్తే, పొట్టి జక్కయ్య అతను హీస్ ఎ చీఫ్ కస్టమ్స్ ఆఫీసర్, అనగా అతని కింద, అనగా ఈరోజు కస్టమ్స్ దీనిలో మాట్లాడాలంటే చీఫ్ కమిషనర్. మరి వారికి ఎంత అత్యున్నతమైన స్థానం ఉంటుంది? వారిని కలవాలి అంటేనే చాలా కష్టం కదా. కాబట్టి చీఫ్ కమిషనర్గా ఉన్న అతను యేసు ప్రభువును చూడాలని ఆశపడతా ఉన్నాడు, కానీ తాను సుంకరి గనక, అనగా ఆనాడు ఈ యొక్క కస్టమ్స్ ఆఫీసర్స్, టాక్స్ కలెక్టర్స్ అనమాట, ఈ కస్టమ్స్ ఆఫీసర్స్ ఏదైతే యూదులు ఆ డబ్బును ఈ డబ్బును చేతితో తాకకూడదు, 4 వేరే వాళ్ళ చేతులు మారిన వీళ్ళు తాకకూడదు, వీళ్ళు తాకేవాళ్ళు. ఆ తరువాత వీళ్ళు అన్యాయముగా వారు కాంట్రాక్ట్కి తీసుకునేవాళ్ళు. ఈరోజు పార్కింగ్ లాటో లేకపోతే ఒక హైవేనో ఒక కాంట్రాక్ట్కి తీసుకున్నప్పుడు 10,000 పాడుకుంటావు, దాన్ని 20,000 నువ్వు సంపాదించాలని ప్రయత్నిస్తావు. ఆ నేపథ్యంలో అతను ఎన్నోసార్లు ఎంతోమందికి అబద్ధాలు చెప్పాడు, ఎంతోమంది దగ్గర అన్యాయంగా మోసంగా తీసుకున్నాడు. కాబట్టి పెద్ద పొజిషన్కి ఎదిగాడు, కానీ అతని హృదయంలో యేసు ప్రభువును చూడాలనే ఆసక్తి ఉన్నది. అదే మనము 19వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి 19వ అధ్యాయము. ఆయన, అనగా యేసు ప్రభువు సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ధనవంతుడు, అతని ధనం అతనికి అడ్డు రావాలా కదా, ధనవంతుడునైనా జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో ఎని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున అతనికి ఉన్న నెగటివ్ ఏంటంటే, అతను అందరిలో క్రౌడ్లో నిలబడుకుంటే యేసు కనపడ్డు, పొట్టివాడైనందున జనులు గుంపు గీడు ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనక అతడు ముందుగా పరుగెత్తి. పొజిషన్లో, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుందండి? అవమానకరంగా ఉంటుంది కదా, హాస్యాస్పదంగా ఉంటుంది.
అదే మనము లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎదుటివారు నవ్వుకుంటారని ఎదుటివారు అపహాస్యం చేస్తారని లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అనగా ఒక వయసులో ఉన్నవారు రోడ్డు మీద పరిగెత్తడము అనేది అంత ఈజీను కాదు, అది వారికి అవమానకరమైనది, ఎదుటివారు వారిని హాస్యాస్పదముగా చూస్తారు. అనగా ఇతను దేనికి వెరవడం లేదు, అనగా యేసు ప్రభువును చూడడం అనేది ముఖ్య ఉద్దేశంతో తాను అవమానపడినా పర్వాలేదు, ఎలాగైనా నేను యేసుని చూడాలి. అంత మాత్రమే కాకుండా ఒక అంజూరపు చెట్టుని చూడండి, అతడు అప్పుడు యేసు త్రోవన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఎలా ఉంటుందో ఆలోచించండి, బాగా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు చెట్టు ఎక్కితే, రోడ్లో అందరు చూస్తున్నప్పుడు హై పొజిషన్లో ఉండేవాళ్ళు చెట్టు ఎక్కారనుకోండి ఎలా ఉంటుంది, వాళ్ళని నవ్వులాటకు గురవుతారు, వాళ్ళు నవ్వులాటకు గురవుతారు. కాబట్టి జక్కయ్య వేటిని లెక్క చేయట్లేదు, యేసు ప్రభువుని నేను చూడాలా అంతే, యేసు ప్రభువుని ఎలాగోలాగా నేను కలుసుకోవాలా, ఆయన గురించి నేను ఎంతో విన్నాను. బహుశా మత్తయి లెవై ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ కలెక్టర్ ఇతని కింద పనిచేసేవాడై ఉండొచ్చు, ఎంతో విన్నాడు, కానీ ఎలాగనగా నేను అతన్ని చూడాలి, చూడాలని అతను దేనికైనా సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ దినము మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు, ఒక నికోదేము కాలక్రమేణా యేసు ప్రభువును చూసి నమ్ముకున్నవాడు, ఒక హేరోదు యేసు ప్రభువును చూడాలని ఆశపడ్డాడు కానీ యేసు ప్రభువును ఎదుర్కొన్నప్పుడు విశ్వాసంతో స్వీకరించలేక తృణీకరించి అపహసించాడు. జక్కయ్య గనక గమనిస్తే తన పొజిషన్ని తన ధనాన్ని వేటిని లెక్క చేయకుండా పక్కన పెట్టి అవమానానికి హాస్యానికి కూడా అతను తనను తాను ఎక్స్పోజ్ చేసుకుంటా ఎక్కడానికి ఇష్టపడ్డాడు. నీలో నాలో యేసు ప్రభు మీద అలాంటి ఆశ ఆసక్తి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూడడానికి ఇష్టపడతాడు. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి, ఎంతోమందికి చూడాలనే ఆశ ఉన్నది కానీ రకరకాలుగా చూడలేకపోతున్నారు, కానీ ఈయనను యేసు చూచాడు చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జకయ త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి పొట్టెతను దబదబదబ దిగుతుంటే ఎలా ఉండుంటుందో ఆలోచించండి, వాళ్ళు వేసుకొని అంగీ వేసుకుంటూ అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని యేసు ప్రభువును సంతోషంగా తన ఇంట్లో చేర్చుకున్నాడు. అందరూ అది చూచి, చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొన్నారు. ఈయన యేసును చూడాలని ఆశపడుతున్నాడు, యేసు ఆయనను చూశాడు, మిగతా వాళ్ళందరూ ఇది చూచి తను పాపాత్ముడు, తన పాపల ఇంట్లో శంకర్ల ఇంట్లో పనిచేస్తున్నాడు. యేసు అవసరతలో ఉన్నవాడిని చూడడానికి సిద్ధపడుతూ ఉంటే తమకు అవసరత లేదు అనుకున్న వారు యేసువి చూచే కన్నులైతే వీరివి చూడలేని కన్నులు ఏమంటున్నారో చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. యేసు ఏది చేసినా కూడా నచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, సణుక్కునే బ్యాచ్ ఎప్పుడూ ఉంటారు, సణిగే బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. ఎంతోమంది యేసు ప్రభువును తమ ఇంటికి పిలవడానికి ఇష్టపడ్డారు, ఎంతోమంది యేసు ప్రభువును తమ ఇంటికి పిలవడానికి ఇష్టపడ్డారు, కానీ యేసు ప్రభు తనంతట తానే ఒకరింటికి వెళ్ళడానికి సిద్ధపడింది అంటే జక్కయ్య ఇంటికి, నేను ఈరోజు నీ ఇంట్లో బస చేయవలసి ఉన్నది, డే అనే వర్డ్ వాడతా అనమాట గ్రీక్లో, అంటే ఐ హ్యావ్ టు, ఐ మస్ట్ స్టే, ఐఎమ్ బౌండ్ టు స్టే, నా ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నది నేను ఈ పని చేయవలసినదే. ఆయన యెరూషలేముకు పోయేటప్పుడు కూడా ఇట్ ఈస్ నెససరీ టు గో అని రాస్తాడు, అంటే అది హీస్ బౌండ్ టు గో, హీ షుడ్ గో, హీ వాంట్స్ టు గో, దాని వెనక ఏం కనపడుతుంది అంటే విల్ కనపడుతుంది. కాబట్టి ఏమంటున్నాడంటే నేను ఏదైనా నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఎంతోమంది ఆయన్ని తమ ఇంటికి పిలిచారు, ట్యాక్స్ కలెక్టర్ అయినా సుంకపుదారుడైనా మత్తయి లెవి అనేటువంటి ఆల్ఫాయి కుమారుడు నమ్మినప్పుడు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అలాగనే ఒక పరిసయ్యుడైన సీమోను
యేసు ప్రభు యొక్క ప్రఖ్యాతిని గమనించి తన ఇంటికి పిలిచి ఉన్నాడు. కానీ ఈయన ఎవరింటికి నేను వెళ్తాను, నేను ఇంట్లో ఈరోజు ఉంటాను అన్నది ఎక్కడ బయటపడలేదు మనకు. చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 27 నుంచి 30. ఆ చెప్పిమ్మట ఆయన బయలుదేరి లెవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. అప్పుడు ఈ సణిగేవారు ఉన్నారు చూడండి. పరిసయ్యులను వారి శాస్త్రులను అది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అక్కరలేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. డాక్టర్ ఎవరికి కావాలంటున్నాడండి? ఎవరికైతే రోగం ఉందో వాళ్ళకి డాక్టర్ కావాలా? ఎవరికి రక్షకుడు కావాలా? ఎవరైతే తమ జీవితంలో పాపం ఉన్నది, అపరిశుద్ధత ఉన్నది అనుకుంటున్నారో వారికి రక్షకుడు కావాలా? కాబట్టి నేను ఎవరైతే తనకు తాను పాపి అని భావిస్తున్నారో వారిని పిలవడానికి నేను వచ్చానే కానీ, ఆల్రెడీ నీవు నీతిమంతుడవు అనుకుంటుంటే నిన్ను నేను పిలిచేదానికి ఏమీ లేదు, నువ్వు రాను లేవు, నేను నిన్ను రక్షించను లేను. కాబట్టి సణిగేటువంటి వారు ఎలా ఉంటారంటే వారు రక్షణ పొందుకోని వారు, ఇంకొకరు రక్షణ పొందుకుంటూ ఉంటే ఆనందించని వారు, ఏదో ఒక రకంగా సణిగేటువంటి వారు. వారితో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆ యొక్క రోగులకు వైద్యుడు కావాలి కానీ పాపులకు రక్షకుడు కావాలి కానీ నీకు ఆల్రెడీ రోగము లేదు అనుకుంటే నువ్వు డాక్టర్ దగ్గరికి నాన్న అవసరమే లేదు, ఆల్రెడీ నువ్వు నీతిమంతుడవు నీతిమంతురాలు అనుకుంటుంటే నీకు ఇంకేసు ప్రభు అవసరమే లేదు. కాబట్టి ఒక్కొక్కసారి మన యాటిట్యూడ్, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనం సణిగేటప్పుడు అది ఎదుటి వారిని తగ్గించే దానికన్నా మన ఆధ్యాత్మిక స్థితి తెలుపుతుంది. అర్థమైందండి? ఎప్పుడు కూడా నీ ఒక దాని మీద సణిగేటప్పుడు ఆ సణుగుతున్న దాని మీద నీ వైఖరి చూపడం కన్నా నీ ఆలోచన విధానం ఎలాంటిదో తెలుపుతుంది. ఎప్పుడైతే నాకు రోగము లేదు అనుకుంటావో, డాక్టర్ దగ్గర నీకు అవసరం లేదు అనుకుంటావు గనక, అలాగనే నేను నీతిమంతుడు అనుకుంటున్నప్పుడు ఎందుకు ఇతని వెనక్కి ప్రజలంతా వెళ్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన జనింపచేయబడుతుంది. కాబట్టి ఈ దినము నీవు నేను అర్థం చేసుకోవలసినది, యేసు ప్రభువును చూడాలన్నా, యేసు ప్రభువును మన ఇంటికి పిలవాలన్నా, లేకపోతే యేసు ప్రభు నేను మీ ఇంట్లో ఉండాలి అనాలన్నా, జక్కయ్య వలె నాకు ఆయన అవసరత ఉంది అని ఆలోచించాలి. ఆ యొక్క లెవి కుమారుడైన, ఆల్ఫయ్య కుమారుడైన లెవి వలె ఆనందించి తనను ఇంటికి భోజనము పిలిచేటట్టుగా ఉండాలి. లేకపోతే యేసు ప్రభువుకు అక్కడ విలువే లేదు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం, పరిసయ్యుడైన సీమోను 7వ అధ్యాయంలో కనిపిస్తాడు. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయము. అనగా నేనేం చేస్తున్నాను, ఏం చెప్తున్నానంటే ఎంతోమంది యేసును చూడాలని ఆశపడ్డారు, కానీ అందరి యొక్క ఆలోచన విధానం ఒకటే కాదు, కొందరు మాత్రమే ఆయన్ని స్వీకరించారు, కొందరు ఆయనను తృణీకరించారు, కొందరు లేటర్ ఆన్ కొంతకాలం అయిన తర్వాత అయినా ఆయన్ని నమ్మారు, ఆయన రక్షణ పొందారు. ఎంతోమంది ఆయనను ఒక బోధకునిగా, ఒక స్టేచర్తో తమ ఇంటికి భోజనానికి పిలిచారు. పిలిచినప్పుడు వారి ఆలోచన వైఖరులు డిఫరెంట్గా ఉన్నాయి, వేరే వేరేగా ఉన్నాయి. సీమోన్ అనేటువంటి పరిసయ్యుడు యేసు ప్రభువు యొక్క ప్రఖ్యాతిని చూసి, యేసు ప్రభువు యొక్క వాక్య బోధను చూసి ఇతను ఒక గురువుగా అర్థం చేసుకున్నాడు, తన ఇంటికి పిలిచాడు. చూడండి ఏమవుతూ ఉన్నదో, మనకందరికీ తెలిసిన వాక్య భాగాలే. మరొకసారి వీటి మీద కొంత మన మనస్సును పెట్టి ఈరోజు మనకు యేసు కావాలనా వద్దా, యేసు కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, యేసు వద్దు అనుకునే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, యేసు ఎవరిని చూస్తాడు, ఎవరి ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడతాడు, కాబట్టి వీటిని బట్టి ఆయన మనల్ని చూడాలని ఆశపడుతున్నాడా, మన ఇంటికి రావాలని ఆశపడుతున్నాడా
ఆయనే నేను వస్తాను అని చెప్పే పరిస్థితుల్లో మనం ఉన్నామా? చూడండి, లూకా సువార్త 7:36-50 కాబట్టి లూకా సువార్త 36 పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగను. మా ఇంటికి రావాలయ్యా, నువ్వు మాతో పాటు భోజనం చేయాలయ్యా. ఎవరినైతే మనము గౌరవిస్తామో ప్రేమిస్తామో వారిని మన ఇంటికి రమ్మంటాం కదా. నువ్వు ప్రేమించకపోతే, గౌరవించకపోతే నీ ఇంటికి రావడం కూడా ఇష్టం లేకపోతే నువ్వు ప్రవర్తించే తీరు వేరేగా ఉంటుంది. ఆ ఎదుటి వ్యక్తి కూడా నా ఇంటికి రావడం ఇతనికి ఇష్టం, నా ప్రవర్తనను బట్టి నాకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు అక్కడ విలువ లేని చోటకి యేసు పోయినా కూడా అక్కడ ఏమి ప్రయోజనమో ఉండదు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ, ఎవడ ఆహ్వానింపబడలేదు ఆ ఇంటికి, ఆ భోజనానికి ఆహ్వానింపబడలేదు, షీ ఇన్వైటెడ్ హర్సెల్ఫ్, ఈ యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఏడుస్తూ ఉన్నది. ఆ కన్నీళ్ళు ఆవిడ ఆయన పాదాల మీద పడుతూ ఉన్నాయి, తడుస్తూ ఉన్నది, దానికున్న మట్టి మస్టు పోతూ ఉన్నది. తల వెండ్రుకలతో తుడిచి, తన తల వెండ్రుకలు ఇంకొకరు ముందర పెట్టడం అనేది అవమానకరమైన పరిస్థితి, అనగా అది చాలా అందరూ కూడా తక్కువగా మాట్లాడేటువంటిది. తన తల వెండ్రుకలను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, కాళ్ళను ముద్దు పెట్టుకోవడం అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోవడం, కాళ్ళను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను. ఆయన అభిషేకం చేసింది. ఏమేమి చేస్తూ ఉన్నదండి? కన్నీళ్లు గారుస్తూ ఉంది. తన హృదయములో ఏదైతే పశ్చాత్తాపముతో వస్తూ ఉన్నదో ఆ కన్నీటితో ఆయన కాళ్ళను కడుగుతూ ఉన్నది. దాన్ని తన అవమానపరచడానికి పడడానికి ఇష్టపడుతూ అందరి ముందర హాస్యాస్పదమైనా పర్వాలేదని తన జుట్టును విడదీస్తూ ఉంది. జుట్టుతో దాన్ని తుడుస్తూ ఉన్నది, తువాలుతో తుడిచినట్టు. అంత మాత్రమే కాక ఆ యొక్క అత్తరుతో, అనగా కాళ్ళు నీట్గా కడిగిన తర్వాత మనం ఎలాగైతే మొహం కడుక్కున్న తర్వాత పౌడర్ వేసుకుంటామో అలాగ దాని మీద మంచి వాసన వచ్చేటువంటి అత్తరు వేస్తూ ఉన్నది. ఆ అత్తరు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, పరిసయ్యుడు ఆలోచన విధానం అంటే సణిగే వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల, నిజంగా కనుక ఇతనికి ప్రవక్త అయితే పిలవడమేమో, ఇతను మంచి బోధకుడనో దేనికో పిలిచాడు, పిలిచిన తర్వాత ఈయనకి ఆయన టెస్ట్ పెడుతున్నాడు. ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకునే ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను ఏమనుకున్నాడండి, తనలో ఏ పాపము లేదు, ఇది పాపాత్మురాలు. యాటిట్యూడ్, వైఖరి, ఆలోచన వైఖరి, రోగమున్నది కానీ తనకు రోగమున్నదని తెలియదు. తనలో ఉన్న నీతి దేవుని యొక్క నీతితో పోలిస్తే మురికి బట్టలని తెలుసుకోకుండా ఇంకెవరి నీతో తక్కువని వారి నీతిని ప్రశ్నిస్తూ, ఇది పాపాత్మురాలు, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సిమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో, అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. పైకి లాంగ్వేజ్ అంతా ఎలా ఉన్నది, బోధకుడా చేతులు కట్టుకొని అలాగే చెప్పాయా, లోపల మాత్రం ఈడ మనకు చెప్పొచ్చేది. అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దినారములను మరి ఒకడు 50 దినారములను అచ్చియుండిరి. మనం అర్థం చేసుకోవడానికి ఒకడు 500,000 అప్పు ఉన్నాడు, ఒకడు 50,000 అప్పు ఉన్నాడు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఎవడు 500,000 అప్పుతల తీర్చాడో వాడు ఇంకా ఆనందపడతాడు, 50,000 వాడు తక్కువ ఆనందపడతాడు చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగాడు. మాట్లాడుతున్నాడు
మెసేజ్ ఎవరికంటే? కూర్చున్న పరిసయుడకు. ఆ స్త్రీ వైపు తిరిగి సిమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, గెస్ట్గా నన్ను పిలిచావే కానీ నాకు చేయవలసిన మర్యాద నువ్వు చేయలేదు. మురికి కాళ్ళతో ఆనాడు బట్టి రోడ్లలో తిరిగి వస్తే, ఇంటికి వస్తే ఎవరమైనా కూడా ముందర మన పాత ఇళ్లలో తెలుసు, బయటికి రాగానే బకెట్ ఒకటి ఉంటుంది, అంటే నీళ్లు పోసుకొని లోపలికి వస్తాం. గెస్ట్కి మినిమం మర్యాద తన ఇంట్లోకి వచ్చేటప్పుడు, నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నువ్వు నీళ్లు ఇవ్వలేదు, తువ్వాలు ఇవ్వలేదు, నీళ్ళే ఇవ్వనప్పుడు ఇంకా తువ్వాలు ఇచ్చే పనేమన్నది. తల వెంట్రుకలతో తుడిచెను, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నన్ను నీవు గౌరవించను లేదు, నన్ను నువ్వు ప్రేమించను, నీవు నన్ను గౌరవించను లేదు, నన్ను ప్రేమించను, నీవు నన్ను ముద్దుకు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానా లేదు. నువ్వు నాకు బుగ్గ మీద ముద్దు ఇవ్వడానికే నీ హృదయ ఆలోచన ఏంటో అర్థమైపోతా ఉన్నది, కానీ ఈవిడ వంగిన కాళ్ళని ముద్దు పెట్టుకుంటా ఉన్నది. తనకు నీకున్న వ్యత్యాసము ఆలోచించుకో. నీవు నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. అత్తరు మనం ఎక్కడ పూసుకుంటామండి? చాలా జాగ్రత్త పడుతూ ఇక్కడో ఎక్కడో పూసుకుంటాం, మనకు మంచి వాసన వచ్చే చోట కాళ్ళకు పెట్టుకోం. కానీ ఆవిడ యేసు పాదాలు ఎంత సుందరమైనవి అనుకుంటా ఉందంటే, ఎవరైతే సువార్తను తీసుకొస్తారో ఆ పాదాలు ఎంత సుందరమైనవి అన్నట్టుగా ఆ పాదాల వెనక ఉన్న హృదయం అర్థమైంది, ఆయన ఎవరో అర్థమైంది. నీవు నీ నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడెనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, ఈ సిమోన్ అనే పరిసయుడు ఏమనుకుంటున్నాడు, తన పాపాలు తక్కువ అనుకుంటున్నాడు, ఆవిడ పాపాలు ఎక్కువ అనుకుంటున్నాడు. కాబట్టి అయ్యా, నువ్వు నీ పాపాలు తక్కువ అనుకుంటున్నావు కనుక నువ్వు తక్కువ ప్రేమిస్తున్నావు నన్ను. ఆవిడ తన పాపాలు ఎక్కువ అనుకుంటూ ఉన్నది కనుక, ఆవిడ నేను క్షమించాను అనుకుంటున్నది కనుక ఆవిడ ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు ఆవిడ పెద్ద పాపే, నువ్వు పెద్ద పాపే కాదు అక్కడ డిస్కషన్. యేసు ప్రభు ఆవిడని పాపాత్మురాలు అనట్లా, ఆవిడ తనకు తాను పాపాత్మురాలు అని ఒప్పుకుంటా ఉన్నది. పరిసయుడైన సీమోను ఆవిడను పాపాత్మురాలు అంటున్నాడు, తనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకుంటున్నాడు. అతని దృక్పథం, అతని ఆలోచన విధానం, అతను అలా సణిగేలా చేయడానికి గల కారణము, యేసు ప్రభువును గౌరవించకుండా ఉండేలా చేయడానికి గల కారణము, యేసు ప్రభువును ప్రేమించలేకుండా ఉండేదానికి గల కారణము, తనలో ఏదో ఆధిక్యత ఉంది అనుకుంటున్నాడు ఆయన. తనలో ఆధిక్యత ఉన్నది, తనలో హెచ్చింపు ఉన్నది, తనలో పాపము తక్కువ ఉన్నది. ఎదుటిది బరితెగించినది, రోడ్డు మీద ఉన్నది, దాని జీవితం ఎవరికి తెలియదు. వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. నిన్ను రక్షించింది ఏంటంటే మా నీలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరి మీద చూపిస్తున్నావు? యేసు ప్రభు కాళ్ళ దగ్గరికి వస్తే నువ్వు రక్షింపబడతావని నువ్వు అర్థం చేసుకున్నావు గనక నీ పాపములు క్షమింపబడ్డాయి. యేసు ప్రభు కాళ్ళ దగ్గరికే నేను రావాల్సిన అవసరమే లేదు అనుకున్న సిమియోను కాళ్ళ దగ్గరికి రాకపోగా చేతులకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకా అతను ఏమాత్రం మర్యాద చేస్తాడు? అతను ఇంటికి పిలిచి భోజనం పెడతాడండి. ఎంత భోజనం పెడితే ఏం ప్రయోజనం అండి? అతని మీద నీకు ప్రేమ లేకుండా, అతనంటే గౌరవం లేకుండా అతన్ని ఇంటికి వస్తే ఏం ప్రయోజనము? నువ్వు అతన్ని పిలిస్తే ఏం ప్రయోజనము? మొట్టమొదటి నీకు కావాల్సిందేంటి? యేసును గౌరవించాలి, యేసును ప్రేమించాలి. ఆ తర్వాతనే యేసు నీ ఇంట్లోకి వస్తే దాని విలువ, లేనప్పుడు అతని జీవితంలో నీ యొక్క ఇంట్లో పటమే, ఏ ప్రయోజనము లేదు. కాబట్టి ఈ లెవి ఇంటిలో జరిగిన భోజనమప్పుడు కానీ, సిమోను ఇంటిలో జరుగుతున్న భోజనమప్పుడు కానీ జరుగుతున్నది, జక్కయ్య విషయంలో భోజనమప్పుడు కానీ జరుగుతున్నది ఏంటంటే, యు ఆర్ సీయింగ్ ఎ సినికల్ యాటిట్యూడ్. ఎవరైతే అన్నిటినీ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తారో,
పచ్చకామరలు గలవాడికి లోకమంతా పచ్చగా ఎలా కనిపిస్తుందో వాళ్ళు పెట్టుకున్న అద్దాలు ఏంటి అంటే వారిలోనున్న పాపాన్ని వారు గుర్తించక ఎదుటి వారి పాపాన్ని మాత్రం చక్కగా గమనించగలిగినటువంటి ఆలోచన విధానం. వారు సణుగుతారు, ఎప్పుడు వారు సణుగుతారు, తృణీకరిస్తారు, యేసును అపహసిస్తారు. ఎందుకనగా యేసు విలువ వారికి తెలియదు, వారి విలువలో వారు మగ్గిపోతున్నారు. వారి విలువ వారు ఎంత ఎక్కువ కట్టుకుంటున్నారంటే యేసు విలువ వారికి తెలియదు. అదే సినికల్ యాటిట్యూడు జక్కయ్య ఇంట్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రెండవ వారం నుంచి మనం నేర్చుకోవలసినది, యేసును మనం నిజంగా గౌరవిస్తున్నామా? యేసును నిజంగా మనం ప్రేమిస్తున్నామా? యేసు నిజంగా పాపాలు క్షమించగలవాడైతే నాలో పాపమున్నది అని నాకు అర్థమవుతున్నదా? నాలో ఏ పాపము లేదు అనుకున్నవాడికి ఎవరు నాన్ని తెలుసు అనుకున్నవాడికి ఎవరు ఏమీ చెప్పలేరు. నాకు నీ అవసరత లేదు అనుకున్నవాడికి యేసు ఏమి చేయగలడండి? ఆయన నజరేతుకు వచ్చినో, తన ఊరికి వచ్చినో, అక్కడ అతని దగ్గరికి కొంత మాత్రమే ఆయన స్వస్థపరచగలను. ఎందుకనగా అక్కడ వారిలో అవిశ్వాసం ఉన్నది. హి వాజ్ అస్టానిష్డ్ బై దర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. వారిలో అవిశ్వాసాన్ని బట్టి ఆయన అబ్బురపడ్డాడు. అలాగనే ఎవరైతే తమ విలువను తమ ఎక్కువగా ఆలోచించుకొని యేసు ప్రభు విలువను అర్థం చేసుకోరో వారు అపహసించేవారవుతారు, వారు తృణీకరించేవారవుతారు. వారికి రక్షకుడు ఇంట్లోకి వచ్చాడని కూడా వారికి అర్థం కాదు. ఆ రక్షకుడికి వారి ఇంట్లో విలువ ఉండదు. జక్కయ్య ఆలోచన విధానం చూడండి. వీరి ఆలోచన విధానం ఇలా ఉన్నదా, పరిసయ్యుడైన సీమోను తన ఇంటికి పిలుస్తున్నాడు, పంచపక్ష పరమాన్నాదులు పెట్టాలనుకుంటున్నాడే కానీ అతని హృదయంలో మార్పు లేదని కనిపించేస్తా ఉన్నది. యేసు మీద విలువ లేదు, తన హృదయ ఆలోచనలు హెచ్చింపగలిగినవి తగ్గింపగలిగినవి కాదు, తన హృదయంలో తన పాపం ఏంటో కనపడట్లేదు. కానీ జక్కయ్య తన పాపమేంటో తను అర్థం చేసుకున్నాడు. ఆ యొక్క చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా తను ఎంతమంది దగ్గర మోసం చేశాడో తనకు తెలుసు. తాను సంపాదించిన సంపాదనలో ఇంతో కొంత అన్యాయమైన సంపాదన ఉన్నదని అతనికి తెలుసు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే చూడాలని, యేసు ప్రభువును చూడాలని ఆసక్తి చూపడమే కాకుండా ఏదో ఒకటి చేసి చూపించాలని కోరుకుంటున్నాడు. ఏదో ఒకటి చేసి చూపించాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా ఏమంటున్నాడో చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. జక్కయ్య నిలువబడి, వారు సణుగుతున్నారు, నిలబడ్డాడు, అయ్యా వారి సణుగులు నాకు వినబడ్డాయి, వారి యొక్క ఆలోచన విధానం నాకు అర్థమైంది. వారేమంటున్నారు, నువ్వు పాపి ఇంటికి ఎందుకు వెళ్ళావని కదా అంటున్నారు. అవునయ్యా నేను పాపినే, అవునయ్యా నేను పాపినే. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచు. ఫస్ట్ అసలు కంప్లీట్గా నాలో తప్పుందా లేదా అనవసరం, నా దగ్గర ఉన్న సంపాదన ఎలాంటిదో నాకు తెలుసు, నా సంపాదనలో ఫస్ట్ నేను హాఫ్ బీదలకు ఇచ్చేస్తాను. మార్పు, పరివర్తన, ఆలోచన విధానములు అది చేసి చూపిస్తున్నాడు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఆయన మార్పులో, ఆయన పరివర్తనలో ఏం జరుగుతున్నదండి? అతను ఊరికనే యేసును చూడటం మాత్రమే కాదు, యేసును చూసి హృదయంలోకి తీసుకొని తన చేతి పనులలో మార్పును చూపిస్తున్నాడు. తన చేతి పనులలో మార్పును చూపిస్తున్నాడు. ఆ మార్పును 2 రకాలుగా చూపిస్తున్నాడు. ఒకటేంటంటే కన్ఫార్మింగ్ టు ద లా, ధర్మశాస్త్రానుసారముగా నీ దగ్గర గనక నీది కానిది ఏదైనా గనక ఉంటే, నీ దగ్గర నీది కానిది ఏదైనా ఉంటే, అది గనక నీవు పోగొట్టి నష్టము కలగజేసి ఉంటే దానికి ఒక్కొక్కసారి 4 గింతలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి చోట ఆ ఒకటికి 20% యాడ్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. అర్థమైందా అండి?
నీది కానిది నీ దగ్గర కనుక ఉంటే, దానిని కనుక నీవు వాడుకుంటే, తిరిగి ఇచ్చేటప్పుడు ఆ ఒక రూపాయికి రూపాయి ఇస్తే సరిపోదు పాత నిబంధన ధర్మశాస్త్రము ప్రకారము. దానిని గనక నీవు పోగొట్టి ఉంటే నాలుగింతలు వాడికి చెల్లించాలా. ఒకవేళ గనక నువ్వు ఇచ్చేది గనక ఒకటి ఇస్తూ ఉంటే దానికి 20% నువ్వు యాడ్ చేసి ఇవ్వాలి. నిర్గమకాండము 22:1 ఎవరైనా చదవండమ్మా. నిర్గమకాండము 22:1 దయా ఇక్కడ ఏదైనా మైక్ ఒక్కటి పెట్టు, సునీత గారికి కానీ సద్గుణ గారికి కానీ. 22:1 చదవండమ్మా. చదవండమ్మా 22:1 ఒకటి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను దొంగిలించినను అమ్మినను అమ్మినను చంపినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఆ ఎద్దుకు ప్రతిగా ఆ ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలెను. లెవీకాండము 6:1-5 చదవండమ్మా. లెవీకాండము 6:1-5 లెవీకాండము 6:1-5 మీ మైక్ ఆన్లో ఉందమ్మా. మరియు యెహోవా మోషాకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చియే గాని తాకట్టు ఉంచిన దాన్ని గురించి దోచుకుని దాన్ని గురించి తన పొరుగు వానితో బొంకిన ఎడలనేమి తన పొరుగువాని బలాత్కారించిన గాని పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి మనుష్యులు వేటిని చూసి పాపులగుదురో వాటన్నిటిలో దేనినైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడల అతడు పాపము చేసి అపరాధి ఆయను గనక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చిని గాని బలాత్కారము చేతను అపహరించిన దానిని గూర్చిన గాని తనకు అప్పగింపబడిన దానిని గూర్చి గాని పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెను దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను ఆ మూలధనము ఇచ్చుకొని దానితో పాటి ఐదవ వంతును తాను అపరాధ పరిహార బలి అర్పించు దినమున సొంతకారునికి ఇచ్చుకొనవలెను. ఇప్పుడు చాలమ్మా. నెంబర్స్ సంఖ్యాకాండము 5:5-6 5:5. మరియు యెహోవా మోషాకు ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఇజ్రాయేలుతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములో దేనినైనను చేసినను అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధముల వలన వచ్చిన నష్టమును సరిగా నుంచుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవరికి విరోధముగా అపరాధము జరిగను వానికి ఇచ్చుకొనవలెను. రెండు సమయలు గ్రంథము 12:5-6 చదవండమ్మా. దావీదు అంటున్నాడు నాతానుతో,
రెండు సమయలు గ్రంథము 12వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపపడి, ఎందుకని? వాడు లేత దూడను చంపేస్తాడా, లేత గొర్రెను చంపుతాడా? యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలు ఇయ్యవలెనని నాతానుతో అనెను. థాంక్యూ. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ జక్కయ్య? ఏం చేస్తున్నాడు? పాత నిబంధనానుసారముగా ధర్మశాస్త్రం ఏమి చెప్తున్నదో దాన్ని చేస్తున్నాడు. అనగా తాను చేసిన తప్పును ఒప్పుకోవడం మాత్రమే కాకుండా సరిచేస్తున్నాడు. రెండవది, బాప్తిజమం ఇచ్చి యోహాను ఇతను మారిన మనిషి, మారు మనస్సు కలిగిన మనిషి జక్కయ్య. బాప్తిజమం ఇచ్చి యోహాను 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. సుంకరులను బాప్తిజమము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పెను. అనగా ఎక్స్టార్షన్, మీరు ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేయాలనో దానికన్నా ఎక్కువ తీసుకోకండి అని చెప్పిన దానికి ఇతను మారు మనస్సుతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు డీడ్స్, తన క్రియల ద్వారా చూపిస్తున్నాడు. కాబట్టి జక్కయ్యలో ఇప్పుడు ఏమున్నది? యేసు ప్రభువును చూడాలనే ఆసక్తితో పాటి మారిన మనిషి ఏ విధముగా ప్రవర్తిస్తాడో ఆ విధముగా ప్రవర్తిస్తున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రానుసారముగా మాత్రమే కాక నూతన నిబంధనలో బాప్తిజమం ఇచ్చు, మేము బాప్తిజమం తీసుకోవాలని వచ్చామయ్యా నీ దగ్గరికి, మరి మమ్మల్ని ఏం చేయమంటావు, మీరు మారు మనసు పొందాలి, బాగుండాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలయ్యా? మీరు అనవసరంగా ట్యాక్స్ తీసుకోకండి, ఒకవేళ తీసుకుంటే ఇలా ఇవ్వండి అని చెప్పిన దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. కాబట్టి జక్కయ్యలో ఏమున్నది? చూడాలనే ఆసక్తితో మాత్రమే కాక రక్షణ పొందుకోవాలనే ఆసక్తి మాత్రమే కాక రక్షణ పొందుకున్న వ్యక్తి తన ప్రవర్తనలో ఏ పరివర్తన చూపుతాడో అది చూపిస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే చెవిగలవాడు వినునుగాక అని 9-10 వచనాలు మాట్లాడుతున్నాడు. చూడండి 9. అందుకు యేసు ఇప్పుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇంకోసోట ఎక్కడ చూస్తాము? ఒక దెయ్యం బట్టిన ఆవిడ వచ్చి సునగోగులకు వస్తే ఆ సునగోగులు దెయ్యంని వదిలించినప్పుడు సబ్బాతు దినాన్ని ఎందుకు వదిలిస్తున్నావా అన్నప్పుడు 18 ఏళ్ల నుంచి అస్వస్థతతో ఆ యొక్క వెన్నెముక వంగిపోయిన ఈ స్త్రీ కూడా అబ్రహాము కుమార్తె అంటున్నాడు. కాబట్టి ఈయనతో ఏమంటున్నాడంటే వీరందరూ కూడా అబ్రహాముకు శారీరక రీతిగా పుట్టిన కుమారులే కానీ కుమార్తెలే కానీ ఆవిడ అస్వస్థతతో సాతాను చేతులకు చిక్కిపోయి 18 ఏళ్ళు వంగిపోయి ఉన్నది. ఇక్కడ ఈ అబ్రహాము కుమారుడైన జక్కయ్య లోకానుసారమైన ఆశలతో పడిపోయి లోకములోంచి తప్పిపోయాడు, దేవునిలో నుంచి తప్పిపోయాడు. అతను వెనక్కి వచ్చినప్పుడు ఏమంటున్నా అంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నీవు నేను అబ్రహాము కుమారులము కాదు, కానీ యేసు ప్రభువు యందు ఎవరైతే విశ్వాసము ప్రకటిస్తారో వాడు అబ్రహాము కుమారుడు. కాబట్టి ఈ దినము నువ్వు యేసు ప్రభువు యందు విశ్వాసము ప్రకటిస్తే అబ్రహాముకు యూదుల ప్రకారముగా ఏ ఆశీర్వాదం ఇస్తానన్నాడో అబ్రహాము కుమారుడైన యేసు ప్రభువు నువ్వు నమ్ముకుంటున్నందువలన నీవు కూడా అబ్రహాము కుమారుడు అవుతావు. అమ్మ, రోమాపత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువమ్మ. రోమాపత్రిక 4:16. ఈ హేతువు చేతను వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాక అబ్రహామునకున్నటువంటి విశ్వాసము కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై. లేదమ్మా, 4:16 అమ్మా. అవును పాస్టర్ గారు, 4:15 చూడండి ఒక్కసారి. ఒక్క నిమిషం, 4:16. సరేమ్మా, ఓకే. ఎవరైతే అబ్రహాము విశ్వాసము కలిగి ఉంటారో వారు కూడా యేసు అబ్రహాము కుమారుడు అంటున్నాడు. గలతీ 3:7 చదవమ్మా.
గలతీ 3:7 కాబట్టి విశ్వాస సంబంధులైన అబ్రహాము కుమారులు అని మీరు తెలుసు. విశ్వాస సంబంధములైన వారు అబ్రహాము కుమారులు. కాబట్టి నీవు అబ్రహాము కుమారుడు ఎలాగనవుతావు? యేసు ప్రభు యందు విశ్వాసం కలిగితే అబ్రహాము కుమారుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు అంతిమంగా చూద్దాం, ఎందువలన యేసు ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు తాను తన యందు విశ్వాసం ఉంచిన జక్కయ్యను రక్షింపబడ్డాడు అని చెప్తున్నాడు. ఆ రక్షణకు తగిన పనులు అతనిలో ఉన్నాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము నీవు నేను అబ్రహాము కుమారులము కుమార్తెలము కాకపోయినా యేసు ప్రభు యందు విశ్వాసము ప్రకటించినప్పుడు నీవు రక్షింపబడిన వాడు అవుతావు. రక్షింపబడిన వాడు ఆ రక్షణకు తగిన పరివర్తన జీవితము కలిగి ఉంటారు. అంతేగాని యేసు ప్రభుని రక్షకునిగా నమ్మాను అన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని క్రియల రూపముగా నీవు చూపించాలి అని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు 10వ వచనం, లూకాసు వార్త 10:19 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు 9వ అధ్యాయము 10వ వచనం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన వచ్చిన, మనకందరికీ బాగా తెలిసినదే లూకాసు వార్త 16వ అధ్యాయము 100 గొర్రెలు ఒక అతనికి ఉన్నాయి. ఒక్క గొర్రె తప్పిపోతే 99 అక్కడ పెట్టేసా ఒక్క గొర్రె వెనక వెళ్తున్నాడు. ఎందుకని? అది తప్పిపోయినది, నశించిపోతుందని దాన్ని వెతికి రక్షించాడు. ఒక ఆవిడికి 10 నాణేలు ఉన్నాయి. 10 నాణేల్లో ఒక నాణ్యం కింద పడిపోయింది. ఆవిడ దీపం పెట్టి ఇల్లంతా వెతికి ఆ నాణ్యం దొరికిన తర్వాత ఆనందిస్తూ ఉంది. అలాగని 3వ ఉపమానం చూస్తాం. ఒక 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు తప్పిపోయాడు, అనగా తండ్రిని తిరస్కరించాడు, తప్పిపోయాడు, దూరం అయిపోయాడు. కాబట్టి ఈ మొదటి రెండిట్లో గొర్రెలు తమంతట తాము వెనక్కి రాలేవు గనక గొర్రెల కాపరి వెతికి తీసుకొచ్చాడు. 2వ దానిలో నాణ్యము జీవము లేనిది గనక అది దానంతట రాదు గనక ఈ ఆవిడ ముసలావిడ వెతికి తీసుకున్నది. గొర్రెల ఈ 2 కుమారుల విషయంలో ఈ మనుషులు గనక వారంతట వారు రావాలని ఆశపడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే చిన్న కుమారుడు తన పాపాన్ని గ్రహించి వెతుక్కుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, ఆ తండ్రి దగ్గరికి వచ్చాడో, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన నక్కున చేర్చుకున్నాడు. కానీ ఇంట్లోనే ఉన్నాడు ఇంకొక ఆయన పెద్ద కుమారుడు. ఇంట్లోనే ఉన్నాడు, బయటికి పోయినవాడు తప్పిపోయినవాడుగా కనిపిస్తున్నాడు. ఈయన ఇంట్లోనే ఉన్నాడు, ఎప్పుడు తన పక్కనే తిరుగుతున్నాడు, కానీ తన హృదయంలో మార్పు లేదు. చిన్నవాడిని చూసి ఈర్ష్యపడుతున్నాడు, చిన్నవాడిని చూసి అసూయపడుతున్నాడు, చిన్నవాడిని చూసి అతనికి అవగులించుకున్నాడని బాధపడుతున్నాడు, అతనికి ఇచ్చిన ఆస్తి అంతా కోల్పోయినా అతను తిట్టకుండా తీసుకుంటున్నామని మాట్లాడుతున్నాడు. మరి ఎవరు తప్పిపోయారు? ఇరువురు తప్పిపోయినట్టుగానే మనకు కనపడతా ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినవాడు. కాబట్టి ఇదని నీవు నేను అర్థం చేసుకోవలసినది, మనము నశించిపోయే స్థితిలో ఉన్నాము. నశించిన వాటిని ఆయన వదలకుండా తిరిగి రక్షిస్తున్నాడు. రక్షింపబడిన మనము యేసు ప్రభు యందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం? ఆయన చూడాలని ఆశపడుతున్నామా? ఆయన ఇంటికి పిలవాలని ఆశపడుతున్నామా? ఆయనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నామా? ఆయన గౌరవించాలని ఆశపడుతున్నామా? ఆయన ప్రేమించాలని ఆశపడుతున్నామా? మనం నిజంగా బాప్తిజము తీసుకుంటే ఆనాడు బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పిన రీతిగా వారిని మారు మనసు పొందిన వారు ఈ క్రియలు చేస్తారంటున్నాడు. ఈ జక్కయ్య క్రియలు చూపిస్తున్నాడు. నీవు నేను రక్షణకు తగిన క్రియలు ఉన్నాయా లేదా? ఇవి మనల్ని మనం ప్రశ్నించుకొని నేను నీతిమంతుణ్ణా అవినీతిమంతుణ్ణా, ఎదుటివారి అవినీతిని పాపాన్ని ప్రస్ఫుటంగా చూడగలిగి నాలోని అవినీతిని నాలోని పాపాన్ని చూడలేని స్థితిలో సణుక్కునేటువంటి వారిలో నేనున్నానా? ఆయన బాహాటముగా బాహ్యంగా పిలిచేదానికి మాత్రం అతను పనికొస్తున్నాడే కానీ అతనికి ఇవ్వవలసిన గౌరవము అతనికి ఇవ్వవలసిన ప్రేమ లేకుండా ఉన్నావా? కానీ జక్కయ్య ఈ అంచనాలకు అన్నిటికీ మించిపోయి ప్రవర్తిస్తున్నాడు. ఎందుకనగా అతనిది నిజమైన రక్షణ. అది నిజమైన రక్షణ. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు. రక్షింపబడిన వ్యక్తి తన పనుల ద్వారా, తన క్రియల ద్వారా తన రక్షణ నిజమని ప్రవర్తనలో మార్పు ద్వారా పరివర్తన కలిగిన జీవితము చూపిస్తాడు. వాడు రక్షింపబడిన వ్యక్తి. అటువంటి రక్షణ నీవు నేను కలిగి ఉండాలని యేసు ప్రభు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. యేసు ప్రభువును కనుక అంగీకరించలేదా? యేసు ప్రభువును అంగీకరించు. ఆయన నామమున బాప్తిజమము తీసుకో.
యేసు ప్రభువును అంగీకరించాను, బాప్తిజం తీసుకున్నాను అంటున్నావా? నీ ప్రవర్తనలో మార్పు లేకుండా పాత చింతకాయ పచ్చడిలాగానే ఉన్నావా? కుక్క తిరిగి తన వాంతికి తిరిగినట్టు, పంది తిరిగి తన బురదలో పొరిలినట్టు, పాత జీవితంలోనే మగ్గిపోతూ వారిని చూసి వీరిని చూసి ఈసడించుకొని అసహించుకొని ఈర్ష్యాశయలతో కఠినత్వంతో నీ హృదయాన్ని చేసుకొని నాలో ఏ రోగము లేదు నాకు దేవుడే వద్దు అనేటట్టుగా ఉన్నావా? మన ఆలోచన ఎవరి ఆలోచనలు వాళ్ళవి. దేవుడు ఇదినమ్మ మనతో మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని సరిచేసుకో. నీకు యేసు ప్రభువు కావాలా? యేసు ప్రభువుని ఇంట్లోకి నీ హృదయంలోకి తీసుకో. ఆయనను ప్రేమించు, ఆయనను గౌరవించు. అంత మాత్రమే కాకుండా నీవు నీ పాపమును ఒప్పుకొనుట మాత్రమే కాకుండా బాప్తిజమపు అనుభవములకు రా. బాప్తిజములకు అనుభవములకు వచ్చిన వారు దానిని తమ క్రియల రూపంలో మార్పుతో చూపిస్తారు, ప్రవర్తనలో పరివర్తన చూపిస్తారు. అలాగని చూపించని ఎడల అది నిజమైన రక్షణ కాదు. జక్కయ్యలో మనం నిజమైన రక్షణ చూస్తున్నాం. అటువంటి రక్షణ నీకు నాకు ఉండాలని, మన పిల్లలకు ఉండాలని, మన తరములకు ఉండాలని ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు జక్కయ్య నుంచి నేర్పించిన పాఠాలను బట్టి మేము నాయన నిన్ను ఆశపడడం మాత్రమే కాకుండా నిన్ను గౌరవించడము, నిన్ను ప్రేమించడము, ఆ చూపేటువంటి ప్రేమ మా ప్రవర్తనలో మార్పు ద్వారా చూపించగలిగినట్లుగా, తద్వారా నీ ఆశీర్వాదాలు పొందుకునేటట్టుగా ఇక్కడున్న ప్రతి బిడ్డను, వారి బిడ్డలను, వారి తరములను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.